చూస్తున్న వీడియోలో 2-in-1 పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, సెమీ ఆటోమేటిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనం కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సెపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్లో మీటర్ ఫిట్ చేసుకోవడం వలన మనకి భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. తప్పకుండా పాటించవలసిందిగా కోరుతున్నాను. మన మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంట్ మీటర్ వాడకోకుండా దీనికి కంపల్సరిగా సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా సలహా ఇస్తున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ 2-in-1 డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అనేది మీకు స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్ బఫే ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ప్లేట్లు హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్లు కానీ లేకుంటే రౌండ్ సిల్వర్ గోల్డ్ హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు లేదా సిల్వర్ హోటల్లో గోల్డ్ కంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. సో ఈ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకు 2 పర్సన్స్ అవసరం లేకుండా ఓన్లీ సింగిల్ పర్సన్లో ఆల్టర్నేట్గా ఒక సైడ్ బఫే ప్లేట్లు, ఒక సైడ్ సిల్వర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, సిల్వర్ గోల్డ్ కలర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్ కేవలము పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవలసిందిగా సలహా ఇస్తున్నాను. చిన్నపిల్లలతో ఈ మిషన్ ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ కోరుతున్నాను. ఈ బఫే ప్లేట్లు ఈ విధంగా షీట్ తీసుకొని డై మధ్యలో పెట్టి గేర్ ఉంటుంది, గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది. ఆల్టర్నేట్గా మనం పక్క డైలో ఏం ప్లేట్ తయారు చేసుకోవాలన్నా సిల్వర్ గోల్డ్ ప్లేట్లు ఆ 3-4 షీట్లు ఒకటే పారి 3-4 షీట్లు సిల్వర్ గోల్డ్ కలర్ షీట్ తీసుకొని ఆ డై మధ్యలో పెట్టి మళ్ళీ మొదటి డైలో ఏం పెట్టాం, బఫే ప్లేట్ పెట్టాము. కేవలం ఒకే షీట్ పెట్టాలి, ఒకే ప్లేట్ తయారు చేసుకోవాలి, ఓన్లీ బఫే ప్లేట్. ఈ విధంగా ఆల్టర్నేట్గా ఇప్పుడు షీట్ పెట్టేసి గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది. ఈ 13x13 సైజు గల షీట్ డై మధ్యలో పెడితే గేర్ లాగితే డై పైకి పోతుంది. ఈ విధంగా మనం పక్క డైలో మనం ఏం ఇదివరకు ఏం పెట్టాము, సిల్వర్ గోల్డ్ కలర్ షీట్ పెట్టాము, 3-4 షీట్ పెట్టి చేసుకోవచ్చు. బఫే ప్లేట్కి 1-2 షీట్ పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఈ బఫే ప్లేట్లు నిమిషానికి ఎన్ని ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అనుకుంటే, మీరు మిషన్ కొనుక్కున్న కొత్తలో కాబట్టి మీకు ఎలాంటి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి నిమిషానికి 5 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్క షీట్ పెట్టి ఒక్కొక్క ప్లేట్ బఫే ప్లేట్లు. అదేవిధంగా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్ అయితే 3-4 షీట్లు పెట్టి మనం అట్ టైమ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్ కలర్ ప్లేట్లు అయితే నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు, అదే బఫే ప్లేట్ అయితే నిమిషానికి 5 ప్లేట్ల వరకు. ఒక నెల అనుభవం వస్తే కనుక నిమిషానికి 10 నుంచి 15 ప్లేట్లు బఫే ప్లేట్లు, నిమిషానికి 10 నుంచి 15 ప్లేట్లు 15 ప్లేట్లు బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదే గోల్డ్ కలర్ షీట్ అయితే నిమిషానికి 20 నుంచి 40 ప్లేట్ల వరకు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు, రౌండ్ బఫే ప్లేట్లు లేదంటే సిల్వర్ గోల్డ్ కలర్ ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో 90% బఫే ప్లేట్లు బాగా డిమాండ్ ఉన్నాయి. ఈ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ప్లేట్ కేవలం 10% మాత్రమే ఉన్నాయి. ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో ఎక్కువ ఎక్కడ సేల్ అవుతాయంటే చిన్న చిన్న కిరాణా షాపులు, పెద్ద పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లు, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, హోటల్స్, ఇటువంటి వాటిలో మనకు ఎక్కువగా బఫే ప్లేట్లు సేల్ అవుతాయి. అదేవిధంగా సిల్వర్ ప్లేట్లు కూడా ఎక్కువ హోటల్లో పార్సల్ కట్టడానికి ప్లేట్లు ఎక్కువ వాడతారు. కాబట్టి ఈ మిషన్లో ఒకే మనిషి డబుల్ డై మిషన్ ఆల్టర్నేట్గా ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే, ఈ రా మెటీరియల్ రేట్లు అనేవి వారానికి ఒకసారి, పది రోజులకు ఒకసారి స్వల్పంగా రేట్లు పెరుగుతూ పోతూ ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మీకు సింపుల్గా అర్థమవడానికి ఈరోజు ఉదాహరణకి, ఈరోజు బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి 13x13 రా మెటీరియల్ షీట్ కాస్ట్ వచ్చేసి
₹1.52 అంటే రూపాయి 52 పైసలు పడితే మనం దాన్ని హెవీ బల్కులో ఇంటికి తెచ్చుకుంటే గనా 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది తెచ్చుకున్న షీట్ని ఈ విధంగా మెషిన్ల పెట్టి ఆపరేట్ చేయడానికి మనకి 3 పైసల వరకు పవర్ బిల్ వస్తుంది ఒక ప్లేట్కి అంటే 1.52 పైసలు షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఒక 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ప్లస్ ప్లేట్ తయారవడానికి 3 పైసలు అంటే 1.52 ప్లస్ ట్రాన్స్పోర్ట్ 1.62 ప్లస్ 3 పైసలు పవర్ ప్లేట్ తయారు పవర్ బిల్ అంటే 1.65 పైసల్లో మనకు ప్లేట్ తయారవుతే దాని మీద సుమారుగా మనకు సింపుల్ మార్జిన్ 10 పైసల నుంచి 20 పైసల మార్జిన్ పెట్టుకొని సుమారుగా 2 రూపాయల లోపల అంటే 10 పైసల నుంచి 20 పైసలు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటే గనా ఇంకొక 5 పైసలు 10 పైసలు పెట్టి ఎక్స్ట్రా పెట్టి అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ విధంగా రా మెటీరియల్ కాస్ట్ అనేటివి నేను చెప్పిన రేట్లన్నీ మీకు ఉదాహరణకు మాత్రమే అర్థం అవడానికి మాత్రమే ఈ రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని గ్రహించవలసిందిగా కోరుచున్నాను సో ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మన ప్యాకింగ్లో ఒక కవర్లో ఎన్ని కట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా సింపుల్గా క్లుప్తంగా అర్థమయ్యేలాగా మీకు చెప్తాను ఒకవేళ అర్థం కాకుంటే నేను చెప్పిన క్యాల్కులేటర్ మీకు అర్థం కాకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని మీ అనుమానాలు డౌట్స్ తెలుసుకోవాల్సిందిగా క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒక ప్యాకింగ్ కవర్లో 16x16 సైజు గల ప్యాకింగ్ కవర్లో ఒక 20 ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి కొన్ని ఏరియాలలో 20 ప్లేట్లకి 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్ వాడతారు మీకు అర్థం అవడానికి 19 ప్లేట్లు ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కవర్ కూడా ప్లేట్ కింది కౌంట్ అవుతుంది సో కవర్ ఎంత కాస్ట్ పడుతుంది 1 రూపీ పడుతుంది మనకు ప్లేట్ ఎంత అమ్ముతున్నామో సుమారుగా అప్రాక్సిమేట్లీగా 2 రూపీస్ అమ్ముతున్నాం అంటే మనకు ప్లేట్ రూపము కవర్ కూడా ప్లేట్ రూపంలో అమ్ముతున్నాం కాబట్టి కవర్ అంతా 1 రూపీ మనకు ప్లేట్ రూపంలో అమ్మడిపోయింది కాబట్టి 2 రూపీస్ లెక్కన అమ్మడిపోయింది కాబట్టి 2 రూపీస్ ప్లేట్ ప్లస్ మైనస్ కవర్ కాస్ట్ అంటే 1 రూపీ ఎక్స్ట్రా మిగులుతుంది సో మనకి 19 ప్లేట్ ప్లస్ కవర్ అన్నాం కాబట్టి 20 ప్లేట్ కింద కౌంట్ అవుతే లీస్ట్ సింపుల్ మార్జిన్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను సింపుల్గా 10 పైసలు పెట్టుకున్న 20 ప్లేట్లకి 20 ప్లేట్స్ ఇంటూ 10 పైసా అంటే 2 రూపీస్ మనకు కవర్ మీద ప్లేట్ రూపంలో అమ్మడిపోయింది కాబట్టి ఎక్స్ట్రా ఎంత మిగిలింది కవర్ ఖర్చు పోను 1 రూపీ ఎక్స్ట్రా మిగిలింది అంటే టోటల్గా 20 ప్లేట్ల మీద మీకు 3 రూపాయలు మిగులుతాయి అంటే సుమారుగా మనకి 20 ప్లేట్లకి 3 రూపాయలు మిగులుతాయని మీకు సింపుల్గా అర్థం అవడానికి మాత్రమే చెప్పాను రేట్లు అనేవి ఎక్కువ అమ్ముకోవచ్చు లేదంటే మనకు మార్కెట్ డిమాండ్ని బట్టి పోటీని బట్టి తక్కువ లాభాలు పెట్టుకుని కూడా అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను